Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Urusuga Morosari, Jaganku Modi Varalu, Adhikara Vyasar Congress Party Chenna Lok Sabha Rajya Sabha Sabhyulu, ee Madhyakalamlo Parliament Samaveshamlo Kendra Prabhutvampai Dadiki Digutunnaru. Nidhula Ketayimpullo Kendra Prabhutvam Vivakshanu Pradarshistunnadantu Mandipadutunnaru. GST Bakayilu Revenue Lotu Nidhula Manjurulo ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ వైసీపీ ఎంపీలు రెవెన్యూ లోటు, జీఎస్టీ బకాయిలు, పోలవరం ప్రాజెక్టు లోటు భర్తీ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సకాలంలో నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయా డిమాండ్లు విజ్ఞప్తులు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరుసగా ఈ నెల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ లోటు గ్రాంట్ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు నిర్మలా సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏపీ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ లోటు గ్రాంట్ను మంజూరు చేసింది. మొత్తంగా 7183 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 5 ఆర్థిక కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తెలిపింది. ఇందులో ఏపీ వాటా 879.08 కోట్ల రూపాయలు. ప్రస్తుత సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం ఇది. కిందటి నెలలో కూడా సరిగ్గా ఇంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు గ్రాంట్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదలతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగినట్లే. కేంద్రం తమకు నిధులు ఇవ్వట్లేదని ప్రచారానికి కౌంటర్ ఇచ్చినట్లయింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే 2022-23లో ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు విడుదల చేసిన పీడీఆర్డీజీ నిధులు 43,100.50 కోట్ల రూపాయలు. మొత్తంగా మంజూరు చేయాల్సిన నిధులు 86,200 కోట్ల రూపాయలు. ఇందులో 43,150 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలంలో విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం దశల వారీగా రాష్ట్రాలకు చెల్లిస్తుంది.